వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాకు సో డిఎన్ఏ లెటర్ కనుక మనం చూసుకుంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు దివారి వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హలో నానా సో అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి సో డికి క్వాలిటీ అంటే ఇస్ ఫర్ ఫోర్ చాల్డిన్లో ఫోర్ పైతాగ్రస్లో ఏ ఫోర్ అంటే రాహు రాహు ప్రభావం వల్ల పాజిటివ్ రాహు నెగిటివ్ రాహు పాజిటివ్ రాహు అంటే తొందరగా నేమ్ ఫేమ్ మనీ అండ్ హ్యాపీనెస్ సో ఫోర్ ఏమంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు నిజాయితీగా చేస్తారు బాగా కష్టపడే గుణం లెటర్ డీకు ఉంటుంది అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి అంటే పేరు బాగుంటుంది కట్ చేసి పిలిచడం వల్ల నెగిటివ్ వచ్చినప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి డి వాళ్ళలో ఎవరిని ప్రేమించిన దీపికా పడుకునే కావచ్చు ఇంకెవరిన కావచ్చు చాలా నిజాయితీగా వీళ్ళే నా ప్రపంచం వీళ్ళు నాకు ఇంకా కెరీర్ వద్దు డబ్బు వద్దు ఇతను ఉంటే చాలా అనుకొని ప్రేమిస్తారు అలాంటి వ్యక్తులు హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈవెన్ దివ్యక పడుకుని వెంట డిప్రెషన్ చాలామంది డి అంటే డిప్రెషన్ అని అడుగుతున్నారు సో డి అంటే వాళ్ళు విపరీతం ప్రేమ వీళ్ళు మంచి మనస్తో వీళ్ళు సంపాదించ సర్వస్వం వదిలేసి కూడా లేని వాడితో కూడా వెళ్ళడానికి రెడీగా ఉంటారు బట్ యూజువల్గా డి వాళ్ళకి లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి పెళ్ళిలో దేవుడు లాంటి భర్త దొరుకుతాడు ఈ ఈ లవ్ ఫెయిల్యూర్స్ అన్నీ తెలిసినా కూడా ఇష్టపడి వీళ్ళు వీళ్ళ నిజాయితీని ఇష్టపడి చేసుకుంటారు అండ్ ఐవ్ సీన్ మోర్ దెన్ వన్ ల్యాక్ డీ లెటర్స్ పెళ్ళికి ముందు ఒక అమ్మాయి పిచ్చి పిచ్చిగా ప్రేమించి ఉంటుంది చేతులు కోసుకునేసి ఉంటుంది అన్నీ చేసి ఉంటుంది బట్ ఆ అబ్బాయి హ్యాండ్ ఇస్తాడు ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉంటుంది సంథింగ్ లైక్ దట్ బట్ వీళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయి డిప్రెషన్ బయట తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి మందర కరెక్షన్ చెప్పించి ఒక ఒక సంబంధం ఒప్పించుకొని చేసుకున్నాక ఈ వచ్చే భర్త ప్రపంచాన్ని ఆ అమ్మాయి దగ్గర మరిపించేస్తాడు సో ఆ అమ్మాయి అనుకుంటుందంటే నాకు నేను తప్పు చేశాను వాడిని ఇష్టపడి వీడియో ఎందుకు ఇష్టపడలేదు ముందు సో అడ్డీ అనే వాళ్ళకి యూజువల్గా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ లవ్ ఫెయిలియర్స్ ఉంటాయి బట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ లైఫ్ సో బాధపడకండి మీ లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అండ్ డి ఆర్ వెరీ వెరీ హానెస్ట్ పీపుల్ అండి చాలా నిజాయితీ ఒక అమ్మాయి అయితే నేను కర్నూలులో చూశాను వాళ్ళ ప్రాపర్టీ అంతా వదిలేసుకోవడం వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీ అమ్మాయి మీద పెట్టి వాళ్ళ ఫాదర్ చనిపోయారు మదర్ ఒకటే ఒక అబ్బాయిని ఇష్టపడింది సో వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చినప్పుడు గొంతు కోసుకుంటా ఆ అబ్బాయి కాదంటే నేను గొంతు కోసుకుంటానని సో నేనేం కరెక్షన్ ఏమంటే ఆ అమ్మాయి లైఫ్ బాగుండాలని కరెక్షన్ ఇచ్చాను ఆ అబ్బాయి వద్దు లేదా ఇంకొక అబ్బాయి చేసుకోవాలి ఇవాళ వాళ్ళ అమ్మకి చెప్పాను ఏది కరెక్టో జరుగుతుందమ్మా ఈ ఫీజు రాంగ్ కట్ అవుతుంది ఈ ఫీజు రైట్ కనెక్ట్ అయిపోతుంది మనం ఏం చేయలేము అంటే వీళ్ళకి నెగిటివ్ నంబర్స్ ఏమో ఏమి ఉండటం వల్ల అంత ఇంపాక్ట్ ఉంటుంది యూజువల్గా డి లెటర్ ఎం లెటర్ నాట్ గుడ్ అండ్ పి లెటర్ నాట్ గుడ్ అండ్ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ తీసుకోకూడదు ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ తీసుకోవాలి రాహు శని కలయికలో మ్యారేజ్ వద్దు ఈ డేట్స్లో కూడా మ్యారేజ్ చేసుకోవద్దు ఆ డేట్స్ వల్ల పీడన చాలా పీడన ఉంటుంది హ్యాపీ మూమెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ తక్కువ ఉంటాయి ఈ డేట్లో చేసుకుంటే రాహు అండ్ శని ఎఫెక్ట్ వల్ల సో మనస్పర్ధలు కొట్లాట్లు ఉంటాయి సో లెటర్ ఎం వద్దు డి ఇంకొక డి లెటర్తో వద్దు ఎందుకంటే వీళ్ళు సిన్సియర్ వాళ్ళు సిన్సియర్ కాంబినేషన్ సెట్ కాదు ఇలా వీళ్ళకి అంటే జనరల్గా అడుగుతున్నాను సార్ మామూలుగా రెమెడీ కోసం ఎటువంటి స్టోన్ ఉంటే బాగుంటుంది సో వీళ్ళకి బెస్ట్ స్టోన్ గోమేదికం రాహు దోషం తీసేస్తుంది వీళ్ళు శివుడిని జపిస్తే చాలండి ఓం నమ శివాయ అని నైంటీ నైన్ పర్సెంట్ బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది మెడలో కానీ సిల్వర్ చైన్ చాలామంది గోల్డ్ అను అనుకుంటారు సిల్వర్ చైన్ ఈ రాహు ప్రభావం డీ లెటర్ వాళ్ళకి వేసుకోవడం వలన ఆ బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది ఇట్ విల్ మేక్ దమ్ కామ్ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ ఓం నమ శివాయ తలుచుకోవడం గోమేదికం ఈస్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ఈ రాహు దోషాలని తీసేయడంలో గోమేతకం బాగా పనిచేస్తుంది మనం ఈ స్టోన్స్ని వన్ నాట్ ఎయిట్ డేస్ అంటే స్టోన్ తీసుకున్నామా మనం అంగడికి వెళ్ళాము నాకైనా ముందు ఎవరో చేతులు పెట్టుకొని ఉంటారు పెడతారు ఇంకొకరు పెట్టుకొని పెడతారు మనం డైరెక్ట్గా షాప్లోకి వెళ్ళి తీసుకుంటే మనకన్నా ముందు ఒక పది మంది ఆ స్టోన్ ముట్టుకొని ఉంటే ఆ పది మంది దోషాలు వాడు నెగిటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ సో మనం అలా రిస్క్ వద్దు సో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన స్టోన్ ఎవరు తాకని స్టోన్ వేసుకోవడం ఇట్స్ మోర్ స్పిరిచువల్ సో నేను మన క్లయింట్స్ కోసం గత ఇరవై నాలుగేళ్ళగా చాలా కష్టపడి ఈ స్టోన్స్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అండ్ గోమేదికం మీకు అమృతం లాంటిది ఈ బాడీలో నెగిటివ్ తీసేసి ఒక నాకేంటి నాకేం తక్కువ అండ్ గోమేదే వేసుకుంటే పనులు ఫాస్ట్ అయిపోతాయి అండ్ డీ వాళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎలాంటి అం అడ్డంకులు లేవు నెగిటివ్ డీలో వాళ్ళకి మ్యారేజ్ డిలే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ అండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి అలాంటి డీ వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి నాన్న చాలామందికి ఏం చేస్తున్నామంటే మనం సుమన్ టీవీ ద్వారా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఆరో సంవత్సరానికి ఎంటర్ అయిపోయినాం సో మనం సుమారుగా నైంటీ వన్ ల్యాక్స్ పీపుల్కి అంటే చాలామంది మనం ఏమంటే అపాయింట్మెంట్ ముందే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరులో బలం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తున్నాం బాగున్న వాళ్ళకి అపాయింట్మెంట్ వద్దని చెప్పేస్తున్నాను బై టు ది కమ్ వేస్ట్ దట్ టైం నిర్మనీ సో బాగలేని వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను సో ప్రజెంట్ ఫీజులో కూడా విఆర్ గివింగ్ కన్సెషన్ టు ది క్లయింట్స్ టు రీచ్ ఆల్ ద పీపుల్ చాలా చిన్న వాళ్ళు కూడా చేసుకునేలాగా ఫీజులో కన్సెషన్ ఇస్తున్నాను మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ త్రీ నెంబర్స్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది బ్యాడ్ నెంబర్స్ ఉంటే ఏ బ్యాడ్ నెంబర్ ఉంది వీలైతే ఫోటో కూడా పెట్టి పంపిస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్కి జస్ట్ వాట్సాప్ చేయండి చాలామంది మార్నింగ్ నేను పూజలో ఉన్న బాత్లో ఉన్న వీడియో కాల్ చేసేస్తున్నారు ఇబ్బందిగా ఉంది సో ఈ నెంబర్ నేను చెప్పిన నంబర్కి కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ రిమిన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హీరో గారు సో చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ప్రొఫెషన్ ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీ అయినా సరే బిజినెస్ అయినా సరే అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే లేదు అనుకుంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి ముహూర్తాలైనా సరే లేదు ఒక మంచి కార్యానికి సంబంధించినటువంటి ఏదో ఓపెనింగ్ ఉంది దానికి సంబంధించిన ముహూర్తం అయినా సరే ఏది ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక ముందుకు వెళ్ళాలి అనుకుంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ లేదు మాకు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఉంటుంది అక్కడికి కనుక మీరు వెళ్తే మణికొండలోనే సో మీరు కాల్ చేసి అడిగినా కూడా డీటెయిల్స్ పంపిస్తారు దాంతోపాటు మీకు గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తారు ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరన్నా సరే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు అదే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే డెఫినెట్గా మీరు ఎవ్రీ సండే ఆఫ్లైన్ డైరెక్ట్ కలవచ్చు ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేస్తారు అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ